ముందుగా పాట పాడుకుందాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్నునే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీరాకను వివరించనే, ఉదయించే కిరణమే నీరాకను వివరించనే, అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, యేసయ్యా నిన్ను నేను చేరాలని, యేసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో దేవుడు మనకిచ్చిన యొక్క భాగ్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆగస్టు మాసం అనగానే స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఆగస్టు మాసం అనగానే, ఆగస్టు 15 అనగానే స్వాతంత్ర దినోత్సవము, అవును 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనకు స్వాతంత్రం వచ్చి 78వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ విధంగా స్వాతంత్ర్యము స్వాతంత్ర్యము స్వాతంత్ర్యం అని మన దేశం అంతా కూడా, ఈ మాసం అంతా కూడా మరి చాలా మరి ఎంతో ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భాలు. ప్రిమిటెంట్ వాళ్ళారా, స్వాతంత్ర్యం ఎవరైనా సరే స్వతంత్రంగా మరి హ్యాపీగా ఉండాలనే ఉంటుంది. ఒక బాండేజ్లో ఉండాలని, ఒకరి క్రింద ఉండాలని మనకి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అలాగే మన దేశం కూడా 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారి పరిపాలనలో మరి మగ్గుతూ ఉన్నప్పుడు, ఎన్నో విధాలుగా వారి యొక్క బాండేజ్లో ఉన్నప్పుడు, వారి యొక్క పరిపాలన వారి ఇష్టము వారి ఉద్దేశాల్లో మనం ఉంటున్నప్పుడు, మన దేశం మన నాయకులు మన పెద్దలు ఎంతగానో మేము అలా కాదు, మా దేశం మేమే పాలించుకోవాలి, స్వతంత్రంగా మేము జీవించాలి అన్న ఉద్దేశంతో మన యొక్క నాయకులు ఎంతోమంది కృషి చేసి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు.
మరి సామాన్యంగా రాదు కదా స్వాతంత్రం అంటే ఒక దేశము నేను విడిపించుకోవడం అంటే సామాన్య విషయం కాదు. అలాగే మనకు కూడా మన పూర్వీకులు కూడా మన యొక్క పితరులు కూడా ఎంతోమంది మహానుభావులు, వారిలో ముఖ్యంగా గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ గారు, బాలగంగాధర తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయ్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇలాగా ప్రముఖులు ఎంతోమంది ఆ దినాల్లో మరి ఎంతో కృషి చేసి బ్రిటిష్ వారి చేతిలో నుంచి మన దేశాన్ని మనకు స్వతంత్రంగా పాలించుకునేటువంటి మరి స్థితిని తీసుకుని వచ్చారు. ఎంతోమంది త్యాగ ఫలితం ఆ యొక్క ఉద్యమాలలో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది నష్టపడ్డారు, కష్టపడ్డారు, అయినా ఏది ఏమైనా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. మన దేశాన్ని మేమే పాలించుకోవాలనేటువంటి యొక్క నినాదంతో మరి ముందుకు తీసుకుని వెళ్ళారు. అలాగ ప్రాణాలు పెట్టి, ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి మరి దేశాన్ని స్వాతంత్రం సంపాదించుకున్నారు. 1947 ఆగస్టు మాసం 15వ తారీఖున మనకి ఈ విధంగా మరి యొక్క బ్రిటిష్ వారి పాలన నుంచి మన దేశాన్ని మనమే పాలించుకునే రీతిలో మనకు స్వాతంత్రం లభించింది. కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనం ఎన్నో మరి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాసం అంతా మనం ఎంతో ఉత్సవాలు జరుపుకుంటూ మరి మన దేశం అంతా కూడా అన్ని ప్రాంతంలో కూడా మరి యొక్క సంబరాలు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ విధంగా స్వాతంత్రము, స్వాతంత్రం అంటే అన్ని విషయాలలో, అన్ని విషయాల్లో అంటే వాక్ స్వాతంత్రము, మత స్వాతంత్రము, ఆర్థిక స్వాతంత్రము. వాక్ స్వాతంత్రం ఉంది, మన ఇష్టాలను బయలుపరచుకోవడానికి, మన యొక్క ఉద్దేశాలను చెప్పడానికి మనకు వాక్ స్వాతంత్రం ఉంది. మాట్లాడే వేదికల మీద మనం మాట్లాడేటువంటి స్వాతంత్రం మనకుంది. అలాగే ఆర్థిక స్వాతంత్రం ఉంది. అలాగే మనం అంతేకాదు ఆ మత స్వాతంత్రం ఉంది. మనకి ఇష్టమైన దైవాన్ని పూజించుకోవడానికి, మనం ఇష్టమైన లౌకిక రాజ్యంగా మన రాజ్యాంగం లిఖితమై ఉంది కనుక మనం ఈ విధంగా స్వాతంత్రం మనకు అన్ని విషయాల్లో కూడా మనం స్వాతంత్రం కలిగి సంతోషంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. స్వాతంత్రం అనగానే మనకి ఎంతో ఆనందం, ఎందుకంటే మనకి ఇంకేమీ అడ్డు లేదు. మన ఇష్టమైనట్టుగా మన దేశంలో మనం స్వతంత్రంగా పరిపాలించుకోవచ్చు, మన ఇష్టమైన రీతిగా మనం జీవించుకోవచ్చు అనేటువంటి ఒక ఆనందంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే దేశంలోను లోకంలోను ఇలాగ స్వాతంత్రాన్ని ఎలా కోరుకుంటున్నామో మనకు కూడా ఒక మనకి మనల్ని సృష్టించిన మన దేవుడు ఉన్నాడు. మనకు ఆత్మస్వాతంత్రం కలిగి ఉండాలని మరి దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఆత్మస్వాతంత్రం లేని వారిగా ఉన్నాం. ఈ లోకంలో శారీరకంగా ఇవన్నీ కూడా మరి స్వాతంత్రం కలిగి అది ఇదని మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. కానీ అదేవిధంగా ఆత్మలో కూడా అంటే ఆత్మీయ జీవితంలో కూడా స్వాతంత్రం మనం కలిగి ఉండాలి. ఆత్మ స్వాతంత్రం ఏంటి? ఆత్మలో కూడా స్వాతంత్రం లేదు అంటే మనం ఏదో ఒక బాండేజ్లో ఉన్నామన్నమాట. మన బాండేజ్లో ఉండబట్టే మనకు స్వాతంత్రం కావాలి అని మనం కోరుకుంటున్నాం. కనుక మరి ఏదైనా బాండేజ్ మనం నిజంగా మరి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారే అని ఆయనే మరి మానవులను చేసి మరి యొక్క ఆదాము హవ్వలను మొదటి మానవునిగా చేసి ఏదేని తోటలో పెట్టినట్టుగాను ఏదేని తోటలో ఉంటూ మరి ఆయన అన్ని రకాల చెట్లు ఫలాలు తినండి కానీ ఇదిగో ఈ పండు మాత్రం తినకండి, ఇది మంచి చెట్లు తెలివినిచ్చే చెట్టు, ఇది తినదినాన మీకు అన్నీ తెలిసిపోతాయి, మీరు మరణమవుతారు, కాబట్టి మీరు అవి తినొద్దు అని చెప్పి ఆ చక్కగా పెట్టి ప్రతిరోజు ఉదయ సాయంత్రం వచ్చి ఆ వారితో మాట్లాడుతూ పలకరిస్తూ సహవాసం కలిగి చక్కగా ఉంటున్న దినాలలో మీ ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా, అంటే మానవుడు దేవునికి వ్యతిరేకిగా చేశాడు, అంటే ఆజ్ఞను అతిక్రమించాడు, ఏదైతే చేయొద్దు అని చెప్పి అన్నాడో అదే చేశాడు. ఆ పండు అవమ్మ తింది, అవమ్మ తిని ఆదాం గారికి ఇచ్చింది, ఆదాం గారికి ఇవ్వడం వల్ల వారిలో పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఏదో తప్పు చేశారని కాదు. ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ, సృష్టికర్త యొక్క ఆజ్ఞ, సృష్టికర్త ఆయన ఇష్టానుసారంగా ఒక సృష్టిని చేసుకుని బిడ్డలను చేసుకుని ఏదైనా తోటలో పెట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట వీళ్ళు వినాలి కదా, లేదు ఆయన చెప్పినట్టు చేయాలి కదా, లేదు ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చేది మరణం అన్నమాట. ఇప్పుడు మరణం అంటే చూడండి, ఎవరైనా సరే మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు జీవిస్తాం, అత చనిపోవాల్సిందే. ఇక్కడ బ్రతికొన్నాం కదా, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. మన ఆత్మ మనల్ని సృష్టించినట్టు దేవుని దగ్గరికి వెళ్ళి కలవాల్సింది. లేకపోతే మరి ఏదైనా ఒకటే రెండే స్థానాలు, అయితే పరలోకం లేకపోతే నరకం, ఏదైంది మనం ఇక్కడే నిర్ణయించుకోవాలి. ఎవరైతే మరి పాపముతోని మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం, మనం చనిపోవాల్సిందే, నిరంతరం ఇక్కడ జీవించడానికి లేదు,
చూడండి, మన పితరులు ఇప్పుడు ఎంతమందిని మనం చెప్పుకున్నాం, దేశ నాయకులు, స్వతంత్రం సంపాదించిన వాళ్ళు, గాంధీ మహాత్ముడు కానీ, నెహ్రూ గారు కానీ, బాలగంగాధర తిలక్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారా? అలాగే మన పితరులు ఎంతోమంది, మన తాతయ్యలు, మన ముత్తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఉన్నారా? అలాగే మనం కూడా ఉన్నాం. అందరూ చనిపోవాల్సిందే, అందరూ చనిపోయి ఓ ప్లేస్కి వెళ్ళవలసిందే. ఏ ప్లేస్కి వెళ్ళాలి అని అంటే రెండు ప్లేస్లు నేను ఎప్పుడు నేను మీతో చెప్తాను. మనం నిరంతరం జీవించడానికి లేదు, సృష్టికర్త అలాగా నియమించలేదు. మనం చనిపోవాల్సిందే ఒక స్టేజ్లో. అది ఎప్పుడన్నా కానీ మనం పుట్టిందేనానే మన మరణదినం కూడా రాసేస్తాడంట దేవుడు. మనం అనుకుంటాం అందువల్ల చచ్చిపోయాం, ఇందువల్ల చచ్చిపోయాం, ఇందువల్ల చచ్చిపోయాం. ఆ రోజున ఎవ్వరూ మనం తప్పించుకోలేం. కాబట్టి ఎప్పుడు మనకు తెలియదు కదా, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. కనుక ఒక ప్లేస్కి వెళ్ళడానికి రెండు ప్లేస్, అయితే పరలోకం లేకపోతే నరకం. పరలోకములో అంటే దేవుడు, దేవునితో మనం సదా ఉంటాం. పరలోకము దేవుని యొక్క లోకము, బంగారు వీధులు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇది లేదు అది లేదు ఇది ఉండదు, ఇవన్నీ ఉండవు. ఇక మహిమ దేవుని స్తుతిస్తూ ఉంటాం అక్కడ. అయితే నరకం అయితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రేమగల దేవుడు సృష్టికర్త నరకాన్ని చేయలేదు. ఎవరైతే ఇప్పుడు మన దేవుని వాక్యం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మీకు తెలుసుకుంటారు, ఎవరైతే వ్యతిరేకంగా జీవించారో, ఆ వచ్చి తినవద్దు అన్న పండును తినడానికి ప్రేరేపించిందో, సాతానుడు ఆది కాండంలో ఉంటుంది, సాతానుడు యుక్తి గలవాడై తినొద్దన్నాడా దేవుడు, తిన్నది నాన్న దేవతల్లాగా ఉంటారు అని మోసపుచ్చి, ఈ యొక్క పండు తినడానికి ప్రేరేపించి మోసములో పడవేసినటువంటి మోసగాళ్ళకి ఆ యొక్క నరకం, సాతానుకి వాడి దూతలకి అని ఉంటుంది స్పష్టంగా దేవుని వాక్యంలో. సాతానుకి వాడి దూతలు అంటే వాడిని వెంబడిస్తున్న వారికి ఈ లోకంలో, వారికి నరకం. ప్రేమగల దేవుడు నరకం చేయలేదు, వాడికి నరకం, వాడిని వెంబడిస్తున్న వారికి నరకం. కనుక ప్రేమేంటి వాళ్ళారా, స్వాతంత్ర్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, స్వతంత్ర దినోత్సవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి లోకరీత్యా మరి మన దేశానికి ఎలాగ స్వాతంత్రం సంపాదించడానికి ఆ యొక్క నాయకులు ఎలాగ కష్టపడ్డారో, మనకు కూడా ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక. చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, రోమిలికి రాసిన పత్రిక 6:23 ఏలయనిగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంతే దాని గురించి, పాపం వల్ల ఇది ప్రతిదానికి ఒక జీతం ఉంటుంది, మనం చేసిన ప్రతిదానికి ఒక జీతం. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే మొదటి మరణం, రెండో మరణం. ఇప్పుడు మనం పుట్టిన మనందరం చనిపోతాం, ఇది మరణం, ఇది మొదటి మరణం. పుట్టిన ప్రతి వారు చనిపోవాల్సిందే, ఎవ్వరు ఉంటాకలేదు. మనం చూస్తూ వస్తున్నాం పైనుంచి, మన పితరుల దగ్గర నుంచి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. వెళ్ళిపోవాల్సిందే మార్గంలో, వెళ్ళిపోవాల్సిందే. అయితే ఎవరైతే చూడండి, పాపము వల్ల వచ్చు జీతము మరణము, అది మొదటి మరణం అనుకుంటున్నాం. అయితే రెండవ మరణము, ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 21:8 చూసినట్టే, పిరికివాళ్ళను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రేమేంటి వాళ్ళారా, తేటగా ఆలోచించండి. మొదటి మరణం అందరికీ ఉంది, చనిపోవాల్సిందే. రెండవ మరణం ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ వారికి. రెండవ మరణము ఇది ఏంటంటే, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది అగ్ని గంధకాలతో నిరంతరం, ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఎవరు ఇక్కడ లిస్ట్ పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వీళ్ళందరూ కూడా అంటే యేసు ప్రభువును అంగీకరించకుండా లోకరీత్యా జీవించేటువంటి ఈ వ్యక్తులందరూ కూడాను పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వీరికి నరకము, శత్రు సాతాను యొక్క అనుచరులు, వీళ్ళకి నరకమే ప్రాప్తి. కనుక ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క బాండేజీలో ఉన్నటువంటి మనము, ఈ పాప బంధకాల్లో ఉన్నటువంటి మనము, ఈ పాపముతోనే సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉండలేము మనము. కనుక ఏంటి ఏంటని అప్పుడు ఆలోచించారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఆలోచించి కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు తండ్రి.
పాప విమోచన నిమిత్తం ఆ ప్రజలలో, ఆ యొక్క జనులలో, ఆ యొక్క మరి సృష్టిలో నీ యొక్క కుమారుల్లో వచ్చినటువంటి ఆ పాపాన్ని తీసివేసిరా. ఎలా తీస్తాం పాపం? దేనివల్ల పోదే. చూడండి దేవుని వాక్యం ఏమని, మనుషులందరూ పాపం చేయటం వల్ల అందరికీ ఈ యొక్క శిక్ష సంప్రాప్తమాయను అని ఉంది దేవుని వాక్యం. సంప్రాప్తమైందండి. 5:12 ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ ఏంటి చూడండి, ఎలాగ మన తాతయ్య డాడీలోంచి మనం అట్లా అందరూ పితరుల్లో నుంచి వాళ్ళలో నుంచి మనలోకి పాపం అందరికీ సంప్రాప్తమైంది. చూడండి పాము పుట్టిందనుకోండి, పాము పిల్లల్లో కూడా విషం ఉంటుంది. తేలు ఉందనుకోండి, తేలు కొండలో కూడా విషం ఉంటుంది. తేలు పిల్లలకి విషం ఉంటుంది. అలాగే మానవులైనటువంటి మన పితరుల ద్వారా వచ్చినటువంటి ఈ పాపం అందరికీ సంప్రాప్తమైందంట. మనం పాపం చేసాం కాబట్టి పాపులం కాదు, పాపము జన్మత పాపం సంప్రాప్తమైంది. కనుక ఎలాగా ఈ పాపాన్ని తీసివేసుకోవటం? ఎలాగా? మన వల్ల కాదు. మనమేం చేయగలం? మన వల్ల కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని తన కుమారుని ఈ లోకానికి పంపించారు. అందుకే ఏ తండ్రి కుమారుని లోకానికి, యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. పాపం పోవాలని కొయ్య ఎందరో ప్రాణత్యాగం చేసినట్టుగానే, ఎలాగ స్వాతంత్రం సంపాదించుకోవటానికి మన పితరుల లిస్ట్ ఇందాక చెప్పాను, గాంధీ మహాత్ములు వీరందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలు చేశారు. కనుకనే స్వాతంత్రం సంపాదించుకున్నారు. అలాగే ఒక యాగం చేయవలసి వచ్చింది మన పాపం తీసివేయడానికి కూడా, మనల్ని నరకము నుండి తప్పించడానికి కూడా. అయ్యో నేను చేసుకున్న కుమారులు, నేను ఇష్టపూర్వకంగా నా రూపములో నిర్మించిన బిడ్డలు, మళ్ళీ తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలని కోరుకున్నానే, అయ్యో ఇదేంటి ఇలా తప్పు చేశారు, నీ తప్పుతో ఆయన దగ్గరికి మనం వెళ్ళలేము, మన అర్హులం కాదు, ఇక మనం వెళ్ళలేము, ఆయన వద్దనడు, మనమే వెళ్ళలేము, ప్రవేశించలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయబడుతూ ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతతో ఉన్నటువంటి ఆయనతో పాపులముగా మనం దేవుని దగ్గరికి వెళ్ళలేము. కనుక ఏమిటని చెప్పేసి ఆయన ఆలోచించి ఆయనే ఒక యాగము, ఒక త్యాగము చేయవలసి వచ్చింది. మన పితరులు ఎలాగా త్యాగం చేశారో అలాగే మన తండ్రి అయిన దేవుడు మన కుమారుని మనకు ఒక త్యాగముగా, ఒక అర్పణగా మన కోసం ఈ లోకానికి పంపించేశారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి మరి 33 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించి ఆయన చూడండి, మరి ఏది కూడా దేవునికి యాగం చేయాలంటే పరిశుద్ధమైంది మాత్రమే ఒప్పింపబడుతుంది. పరిశుద్ధుడు మాత్రమే త్యాగం చేయాలి. మళ్ళీ పాప అయితే మళ్ళీ ఇంకా ఎలా చేయగలరు యాగం? పరిశుద్ధుడు మాత్రమే, మరి ఏ కళంకము లేనివాడు మాత్రమే అంగీకరించబడతాడనమాట. పరిశుద్ధుడు ఎవరున్నారు? అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది వాక్యం సెలవిస్తుంది కదా. నీతిమంతులు ఒక్కడూ లేడని సెలవిస్తుంది కదా. మనటప్పుడు ఏంటి? అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా చూడండి. మత్తయి సువార్తలో చూసినట్టే, మత్తయి సువార్త 1:22, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక అంటే మనలాగా తల్లిదండ్రుల సంపర్కం వల్ల కాకుండా ఒక కన్యక, మరి అనే కన్యక పరిశుద్ధ ఆత్మ ద్వారా, అందుకే కన్యక గర్భవతి కుమారునికను ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించారు యేసుక్రీస్తు ప్రభువారు. మనలాగా కాదు, ఆయన జన్మే పరిశుద్ధము, ఆయన జన్మమే ఒక ప్రత్యేకమైన జన్మము. ఎందుకంటే ఆయన యాగం చేయాలి, మానవాళి పాపమంతా తీసేయాలి. మానవాళి పాపమంతా తీసేయడానికి ఒక పరిశుద్ధుడు కావాలి, ఒక పవిత్రుడు కావాలి, లేకపోతే యాగం జరగదు. పాపే పాపాన్ని తీసివేసుకోలేడు. కనుక ఆయన పరిశుద్ధుడుగా కన్యక మరియ గర్భమున జన్మించడం జరిగింది. అలాగ జన్మించినప్పుడు మానవులందరూ పాపం చేశారు కాబట్టి ఇలాగ దేవుడు జన్మించి అందుకే ఆయన అర్హుడయ్యాడు. చూడండి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 5:1 రోమపత్రిక 8:9 చూస్తే ఏమని ఉందంటే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
మనం పాపులంగానే ఉన్నాం, పాపంతోనే ఉన్నాం కదా, చనిపోతే ఎట్లా? అయ్యో, పరలోకరాజ్యం వెళ్ళలేం కదా. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించి ఆ యొక్క స్టెప్ తీసుకున్నారు. పరమును విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతివంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి. ఇంకోటి చోట ఏమంటాడంటే, ఏలైనగా శత్రువులమై ఉండగా, అంటే దేవునికి వ్యతిరేకంగా చేశాము. ఏదేను తోటలో ఆదామహవలు మన పితరులు చెప్పిన మాట వినలేదు, శత్రువులము చెప్పిన మాట వినకుండా విరోధులమైపోయాము. అట్లా ఉండగానే మన కొరకు ఆయన చనిపోయారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, దేవుని వాక్యం ఏమన్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూసినట్టే, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి 9:28 దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నా అంటే, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా. ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మే పాపము. మనం ఇంకా పాపములో ఉన్నాము, శత్రువులుగా ఉన్నాము. ఎలాగ చెయ్యాలని ఒక పరిశుద్ధుడు ఎలాగ మరి అంకితం అవ్వాల్సి వచ్చిందో మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. అంతేకాదు 4:15 కూడా చూసినట్టే, దేవుని వాక్యంలో చూడండి, ఇక్కడ చూస్తే ఏమనుందంటే, ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనం కనికరింపబడి. ఆయన పాపం లేనివాడు ఎంత ఎన్ని చోట్ల ఎంత స్పష్టంగా ఉందో చూడండి. కన్యామరికి జన్మించారు, పాపం లేనివారిగా పుట్టారు. ఆయన మన కోసం పాపం లేనివారిగా అయ్యారు. ఇంత పాపం లేని వారిగా పరిశుద్ధులుగా ఈ లోకానికి వచ్చి యాగము చేయటానికి అర్హులయ్యారు. ఆయన ఇష్టపూర్వకంగా సిలువ మీద ఎలాగ ఏంటంటే, ఒక కొబ్బరికాయలో నీళ్ల వల్ల కానీ, నదిలో నీళ్ల వల్ల కానీ, మరి దేని వలనో మన పాపం పోదు. చాలామంది మరి మన సహోదరులు అనుకుంటారు, ఇదిగో కొబ్బరికాయ కొట్టేస్తే మన పాపం పోద్ది, లేకపోతే గంగా జలము ఆ జలము ఈ జలము ఆ నదిలోకి ఈ నదిలోకి వెళ్ళిపోతే కృష్ణా నదిలోకి వెళ్ళిపోయి మునిగితే ఏ నవ్వద్ది లేదు, వాటి వల్ల మన పాపం పోదు. ఎలా పోతుంది మన పాపం? వాటి వల్ల ఎలా పోతుంది అసలు? అమాయకత్వం కాకపోతే. మరి దేని వలన రక్షణ కలగదు? యేసు నామమును. ఎందుకంటే యేసు నామము ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. సిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి జీవితాన్ని అర్పించుకుని పరిశుద్ధుడుగా, ఒక పరిశుద్ధుడు మాత్రమే, వేదాలని చదువుకోండి, పరిశుద్ధ రక్తము మాత్రమే విమోచన చేస్తుందని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. పరిశుద్ధ రక్తం ఎవరిది? ఎవరున్నారు పరిశుద్ధులు? ఒక్కడు లేని నీతివంతుడు ఒక్కడు లేని వాక్యం సెలవిస్తూ ఉంది, వేదాలన్నీ సెలవిస్తున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువు, అందుకే యేసే మార్గం సత్యం జీవం అని చెప్పట్లో ఉద్దేశం ఏంటంటే, ఆయన పాపానికి విమోచన చేశారు. ఆయన ఇష్టపూర్వకంగా సిలువలో మరణించారు, రక్తము కార్చారు, ప్రాణం పెట్టారు, యాగం చేశారు నీ కోసం నా కోసం, ఆ నరకము నుండి విడిపించడానికి, ఆ యొక్క బాండేజ్ నుంచి విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి, ఇప్పుడు పరలోక రాజ్యం ఇవ్వడానికి, ఆయనతో కూర్చుండి పెట్టుకోవడానికి ఈ యాగం చేయవలసి వచ్చింది. యాగం ఎవరు చేశారు చూడండి, అసలు ఎక్కడ సరే మీ వేదాల్లో చూసుకోండి, మీకు తెలిస్తే. ఎవరైనా పాప విమోచన కోసం పరిశుద్ధుడిగా యాగం చేశారా? పరిశుద్ధుడు యాగము చేస్తేనే పరిశుద్ధ రక్తము మాత్రమే మనుషులను మరి ఇక పాపం నుండి విడిపించగలదు అని వాక్యం సెలవిస్తూ ఉంది, వేదాలు కూడా సెలవిస్తున్నాయి. కనుక మరి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చూడండి, నిర్గమకాండము 20:4 కూడా చూసినట్టే, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, దేని రూపము చేసుకోకూడదు. నేను దే రూపము చేసుకో, విగ్రహమునైనను చేసుకోకూడదు, నువ్వు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకనగా నీ దేవుడిని ఏహో అనుకు, నేను రోషము గల దేవుడను, నేను ప్రాణం పెట్టాను నీ పాపం కోసం. ఏ రూపం ఎందుకు చేసుకోకూడదు, విగ్రహాన్ని ఎందుకు చేసుకోకూడదు అని అంటున్నావంటే, గొప్ప దేవుణ్ణి, ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవుణ్ణి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నారు. అక్కడ కూర్చుంటే కాళ్ళు పాదపీఠం. అంత గొప్ప దేవుణ్ణి మనం చిన్న చిన్న విగ్రహాలలో, పటాలలో ఉంచకూడదు, అంత తక్కువ చేయకూడదు. అంతే, వేరే ఉద్దేశం కాదు.
మన పితరులు ఏంటంటే విగ్రహాన్ని చేసుకుని పెట్టుకుంటలో విగ్రహంలో పెట్టకండి నన్ను అంటున్నాడు. నేను రోషము గల దేవుణ్ణి అంటున్నాడు. కాబట్టి ప్రేమేంటి వారిలారా, మనం స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటా వస్తున్నా, ఆత్మ స్వాతంత్రం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆత్మలో స్వాతంత్రం ఏ విధంగా మనం పొందాలి అనే విషయం మనం మాట్లాడుకుంటా వస్తున్నాం, మనం ఒక బాండేజ్లో ఉన్నాం అనే విషయం గమనించాలి అని మాట్లాడుతూ ఉన్నాను. ఆ బాండేజ్లో విడుదల వస్తేనే మనం రేపు మనం చనిపోయినప్పుడు పరలోక రాజ్యంలో ఉండగలము అని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం. ఎందుకంటే ఆయన యాగం చేశారు, మనం యాక్సెప్ట్ చేయాలి. చూడండి మరి, ఎందుకంటే ఆ రోజున యేసుక్రీస్తుని ఒప్పుకున్నప్పుడు మాత్రమే, ఎందుకంటే మన సిలువలో మరణించారు, రక్తము కార్చారు, సిలువలో ఆ యొక్క రక్తము ద్వారా మాత్రం విమోచన అంటున్నారు, మన పాపములకు విమోచన అంటున్నారు. మరి దేనివల్ల రక్షణ కలుగుదంటున్నారు? యేసు నామములో, యేసు రక్తములోనే రక్షణ అని చెప్పి ఆయన స్పష్టంగా సెలవిస్తున్నారు. కనుక మనం వేరే విషయాలు ఏమీ కూడా ఆలోచించకూడదు. అప్పుడు ఈ విశ్వాసముతో నా పాపం నిమిత్తమని కూడా నువ్వు మరణించావయ్యా, నా పాపాన్ని కూడా నువ్వు సిలువలో మోసుకొని వెళ్ళావు, నాకు విడుదలవటాకే అంత మరణం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువులో నుంచి రావాలంటే రాలేరా? రాగలరు. మనం అనుకుంటాం, మామూలుగా అనుకుంటాం, అవి చూసినప్పుడు అమ్మో సిలువ వేశారు యేసు ప్రభుని, మడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళలో శీలలు, చేతుల్లో శీలలు అని చెప్పి మనం ఎంతో వాపోతూ ఉంటాం ఆ మూర్ఖుడిని. కానీ అక్కడి నుంచి కూడా దిగి రాగలరు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా నీ కోసం నా కోసం ఆ శ్రమ పడుతున్నారు, భరించారు, యాగం చేయటానికి అక్కడికి వెళ్ళారు. అది నీవు నేను నరకంలో పొందవలసిన బాధ అది నేచురల్గా. ఆ నువ్వు నేను మన పాపాల కోసం నరకంలో పొందవలసిన యాతన అది. కానీ మనల్ని ప్రేమించి ఆయన త్యాగం చేశారు, ఆయన భరించారు. మనకు మారుగా మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి ఆయన బదులు దూషించకుండా, ఆయన దిగి రాకుండా, అది మన పాపముల యొక్క ఫలితం, మన చేతుల ద్వారా చేసిన పాపములు, కాళ్ళ ద్వారా చేసిన పాపములు, తల ద్వారా యోచనలు, మరి చేసిన పాపములకు పర్యవసానంగా మన కోసం ఆయన భరించారు. అందుకే దిగి రావాలంటే రాగల శక్తి గల దేవుడే, వచ్చేయగలడు ఆయన. కానీ దిగి రాలా, నీకోసం నా కోసం భరించారు. దిగు చేస్తే ఫెయిల్ అయిపోద్ది కదా యాగం, దిగి రాగలరు. చాలామంది సవాల్ చేశారు అక్కడ. దేవుని వాక్యం చదువుకోండి, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్తలో సిలువ దృశ్యం అంతా రాసి ఉంచారు కదా మనకి భక్తులు. అప్పుడు చూస్తే రా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, అది ఇదని సవాల్ చేశారు. దేవుని కుమారుడే కానీ దిగిరాడు. ఎందుకంటే దిగొస్తే చేసిన యాగం అంతా వేస్ట్ అయిపోద్ది, మన కోసం కావాలని నేను వెళ్ళారు కదా. ప్రేమంటే వారు అప్పుడు యశోదరి ప్రశ్నడు, గమనించు, నీకు మారుగా ఆయన వెళ్ళారు, అదంతా యాగమంతా చేశారు, రక్తమంతా చివరి బొట్టు వరకు కార్చేశారు. మనం విశ్వసించాలి, నా పాపం కోసం కూడా నువ్వు యాగం చేశావు. విశ్వసించినప్పుడు, మరి మన ఆ విధంగా యాక్సెప్ట్ చేసినప్పుడు, మనం నమ్మినప్పుడు, విశ్వాసము ద్వారా